నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో పేపర్ క్రాఫ్ట్కి సంబంధించి ఇలాంటి ఫ్లవర్స్ మనం తయారు చేద్దాము. చూడండి, చాలా బాగున్నాయి కదా ఇవి. మనకు ఇలా ఈ షేప్ వచ్చేదానికి మనం దీనికి ఇలాంటి దువ్వెన్ను మనం ఉపయోగించాలి. చూస్తున్నారు కదా, ఇటుపక్క కొద్దిగా లావు, ఇటుపక్క కొద్దిగా సన్నగా ఉన్నటువంటి ఈ దువ్వెన్ను మనం ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ ఫ్లవర్కి కావలసినటువంటి వస్తువులు A4 షీట్ పేపర్, గ్లూ, దువ్వెన మరియు సీజర్. ముందుగా మనం షీట్ని ఇలాగా స్ట్రైట్గా కత్తిరించుకోవాలి. విడ్త్ ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. ఇలా నేను ఆల్రెడీ ఒక షీట్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇది A4 షీట్ ఉంటుంది. విడ్త్ చాలా కొద్దిగా ఉండాలి. ఇప్పుడు దీనిని కొద్దిగా ఇలాగా మడత పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా మడత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దువ్వెన్న తీసుకొని దీనిని స్ట్రైట్గా ఇలా దువ్వెనలోకి ఇలాగ మనం పంపివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ప్రతి ఒక్క ఈ దువ్వెనకు ఉన్నటువంటి ఈ లైన్స్లోకి మనం దీనిని మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మరలా దీనిలోకి ఇక్కడ నుంచి దాని వెనుక పక్కన ఉండే దీనిలోకి మనం పంపిస్తూ ఇలాగా ఒకదాని ఒకటి ఫిల్ చేస్తూ రావాలి. మనకు వెనుక పక్క ఇలాగా కనపడుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మనం దువ్వెనతో ఫ్లవర్ని ఇలాగా చేసుకోవాలి. మామూలుగా చాలామంది క్విల్లింగ్ టూల్తో పెట్టి చేస్తారు. మనము దానితో లేకోకుండా దువ్వెనతో క్విల్లింగ్ అనేది చేస్తున్నాము. చూసారు కదా, ఇవన్నీ ఒకదాని దగ్గరికి వచ్చేలా మనం చూసుకోవాలి. ఒకవేళ మీకు గినక ఇక్కడ మనం ఫస్ట్ మడత పెట్టుకున్నటువంటి ఈ పేపర్ గినక ఎక్కువగా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది, లేదు అంటే దీన్ని ఫ్లవర్లోనే ఇన్సర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు వెనక పక్కకు తీసుకొని ఇక్కడ మనం గ్లూతో స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్లూతో స్టిక్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఈ లాస్ట్ కార్నర్ ఈ లాస్ట్ కార్నర్కి ఉండే దీనికి కొద్దిగా గ్లూతో మనం ముందుగానే అప్లై చేసి పెట్టుకుంటే తర్వాత ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. చూడండి, లాస్ట్ దానికి మాత్రమే నేను గ్లూని అప్లై చేస్తున్నాను. తర్వాత దీన్ని
మెల్లిగా దువ్వెన నుంచి మనం వేరు చేయాలి. చూసారు కదా, ఇలాగ మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలాగ మనం దీనికి స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్లోనే కొద్దిగా మనం గమ్ పెట్టాం కాబట్టి ఇది ఆటోమేటిక్గానే స్టిక్ అయిపోతుంది. చూడండి, చూసారు కదా క్విల్లింగ్ ఎలా నీట్గా అరేంజ్ అయ్యిందో లోపల. ఇప్పుడు ఇది గనుక ఎక్కువగా ఉంటే మనం కొద్దిగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టిక్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలినటువంటి ఈ భాగానికి మనం గ్లూతో ఇలాగా వెనకకి పెట్టుకొని మడత పెట్టుకోవాలి. చూసారు కదా చిన్న ఫ్లవర్ ఎలా తయారయ్యిందో చూడండి. క్విల్లింగ్ ఎంత నీట్గా మనకి ఇక్కడ కనపడుతూ ఉందో. ఇప్పుడు ఇలాంటివి నేను ఒక 6 తయారు చేసి పెట్టాను. ఇప్పుడు వీటితో మనం ఇలాంటి ఫ్లవర్ని చేద్దాం. ఇవి అన్నీ కూడా ఇలాగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా మనం అరేంజ్ చేసి పెట్టుకొని ఇక్కడ ఈ భాగానికి మనం గ్లూని అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్లూ స్టిక్ అయ్యేటప్పటికి కాస్త టైం పడుతుంది. ఇలా అయినా మీరు డిజైన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. చూడండి, లేదు ఇలాగా 6 మనం ఇది 5 వచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్. ఇప్పుడు 6 నేను పెడుతున్నాను. చూసారు కదా ఒక అందమైనటువంటి పువ్వు తయారైపోయింది. మనకి ఇష్టం ఉంటే ఇక్కడ మనం బీట్స్ అవి ఏమన్నా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో దువ్వెనతో క్విల్లింగ్ ఎలానో చూసారు కదా. వచ్చే వీడియోలో మరి ఒక పేపర్ క్రాఫ్ట్తో మీ దగ్గరికి వస్తాను. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.